हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। नेशनल कोऑपरेटिव डेवलपमेंट कॉर्पोरेशन नुंचे जॉब नोटिफिकेशन अयिते रिलीज अयिंदि। इक्कड जॉब योक्क अड्वर्टाइज नंबर अनेदि 01/2021। इदि मार्च 13th 2021 ई नोटिफिकेशन अयिते रिलीज अयिंदि। इंदुलो मनकु జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి। దీనికైతే ఎవరైనా అప్లై అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా మనకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు। కాబట్టి మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు ఎవరైనా రాసుకోవచ్చు। కాబట్టి మొదట నా ఛానల్ చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి। ఇది ఈ జాబ్స్ ఎవరికైతే మీకు అవసరం అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కు కానివ్వండి, తెలిసిన వారికి ఎవరికైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి। ఇక్కడ పోస్టులు చూసినట్లయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి। అయితే ఇక్కడ మీకు వీటికి ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది। మనకి ఇక్కడ ముందుకు తీసుకొస్తాను, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ ఇవైతే 3 పోస్టులు ఉన్నాయి। SC1 ఎకనామికల్ వీకర్ సెక్షన్కి అయితే 2 ఉన్నాయి। వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీరు ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ 50% మార్క్స్ తోటైతే పాస్ అయ్యి ఉండాలి। అయితే మీరు ఇది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఈ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి। ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% ఉంటే సరిపోతుంది। అదనంగా వీరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది। అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు చూసినట్లయితే ఇవి 9 పోస్టులు అయితే ఉన్నాయి। జనరల్కి 1, ఓబీసీ 2, ఎస్సీ 2, ఎస్టీ 1, ఎకనామికల్ వీకర్ సెక్షను 3। ఇందులో ఒక పోస్ట్ అయితే ఎక్స్ సర్వీస్మెన్స్కు రిజర్వ్ చేయబడి ఉంటుంది। వీరికి కూడా ఎనీ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయితే సరిపోతుంది। అదేవిధంగా వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరము ఉంటుంది। ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ స్కేల్ చూసినట్లయితే వీరికి లెవెల్ 6 పే ఇస్తారు। లెవెల్ 6 పే అంటే అప్రాక్సిమేట్లీ 56,000 రూపీస్ అయితే ఉంటుంది స్టార్టింగ్ సాలరీ। అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే వీళ్ళకి లెవెల్ 4 పే ఇస్తారు। వీరికి అప్రాక్సిమేట్లీ 49,000 అంటే స్టార్టింగ్ సాలరీనే వీరికి 49,000 రూపీస్ అయితే వస్తుంది। ఇక్కడ ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ యొక్క ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ అనేది మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ అయితే 30 ఇయర్స్। అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కు ఏజ్ అయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అయితే 27 ఇయర్స్. ఇవి ఏజ్ ఎప్పటి వరకు ఉండాలి అంటే 15th March 2021 కరకు అయితే ఈ జనరల్ అభ్యర్థులకు అందరికీ కూడా ఈ మ్యాక్సిమం ఏజ్ అయితే ఉండాలి। అయితే ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, తర్వాత ఫిజికల్ డిజేబుల్కి అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్మెన్ అయితే 3 ఇయర్స్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎన్సీడీసీ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది। సో మనకి ఇక్కడ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కావచ్చు, ఇవి కూడా మనకు అన్నీ కూడా 15th March 2021 వరకు అయితే వీళ్ళు ఆ సర్టిఫికెట్లు పొందైతే ఉండాలి ఇక్కడ వరకు। ఇక్కడ మనము వీరి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అంటే సీనియర్ అసిస్టెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అంటే వీరికి ఏంటంటే కంప్యూటర్లో స్పీడ్ యొక్క టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ని కూడా వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది। అంటే ఫస్ట్ మనకు CBT టెస్ట్ నిర్వహిస్తారు, తర్వాత మనకు కంప్యూటర్ టెస్ట్ నిర్వహిస్తారు। అంటే CBT టెస్ట్ మెరిట్ అయిన తర్వాత మనకి కంప్యూటర్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ పిలిచే ముందు మనకైతే మీ ఏజ్ ప్రూఫ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇంకేమైనా మీ అర్హతలు సర్టిఫికెట్లు అన్నింటినీ కూడా మనం అక్కడ తీసుకెళ్ళేసి వెరిఫికేషన్ చేయించిన తర్వాతనే కంప్యూటర్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది। ఒకవేళ మీరు వేవ్ తీసుకెళ్ళకుంటే మీ కంప్యూటర్ టెస్ట్కు అలో చేయరు। అంటే మనకు 2 రకాల టెస్ట్లు ఉంటాయి, ఒకటి CBT టెస్ట్ అండ్ ఇంకోటి కంప్యూటర్ టెస్ట్।
ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తర్వాత టాపిక్ అనేది మనకు ఇంకా డిసైడ్ అంటే నోటిఫైడ్ చేయలేదు. అది ఇక మనకి ఎన్సీడీసీ వెబ్సైట్ ఉంటుంది, ncdc.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అంటే మనకు ఫర్దర్గా మనకు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, ఆ సిలబస్ ఏంటి, టాపిక్ ఏంటి అనేది మనకైతే వాళ్ళు మెన్షన్ చేస్తారు. కాబట్టి మనము ఆ సైట్లోకి వెళ్ళైతే చూసుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో కింద కూడా మీకు సైట్ అడ్రస్ని అయితే నేను కింద లింక్లో ఇస్తాను. నేను నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఒకసారి కేర్ఫుల్గా చదివిన తర్వాతనే మీరు అప్లై చేసుకోవాలి. జనరల్ అభ్యర్థికి కానివ్వండి, ఓబీసీ వాళ్ళకి కానివ్వండి, ఫీజు అయితే 750 రూపీస్ అయితే కట్టాలి ఈ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కు. అదేవిధంగా ఎస్టీ ఎస్టీస్ మీద అయితే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరము లేదు. వీళ్ళకు ఫీజు రిడక్షన్ అంటే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకైతే 750, ఇంకా అదర్ పోస్టులకైతే 1200 రూపీస్ కట్టాలి ఫర్ ఒక్క పోస్టుకు. అయితే ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక పోస్టుకు అప్లై చేసేటప్పుడు ఒక పోస్టుకు 750 రూపీస్, ఇంకా అనదర్ పోస్ట్కి అప్లై చేస్తే మళ్ళీ 750 రూపీస్ కట్టాల్సిందే. ఇక్కడ అప్లై అనేది ఆన్లైన్లో చేయాలి. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చాను, ncdc.in. ఇందులోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఎలాంటి హార్డ్ కాపీస్ని పంపించాల్సిన అవసరము లేదు. మీకు ఎప్పుడైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్ అప్పుడు మీ యొక్క హార్డ్ కాపీస్ని సెల్ఫ్ అటెస్టేషన్ తోటి ఏజ్ ప్రూఫ్ కంటే 10th క్లాస్ మేము, అదేవిధంగా ఎస్టీ ఎస్టీ కానీ మీ సర్టిఫికెట్లు, ఫిజికల్ డిజేబుల్ క్యాండిడేట్ కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ అవన్నీ కూడా మీరు అక్కడ చూపించాల్సి ఉన్న తర్వాతనే మీకు కంప్యూటర్ టెస్ట్కు అలాట్ చేస్తారు. ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినాక 30 డేస్ అన్నాడు. అంటే మనకు నోటిఫికేషను 13th మార్చ్ 2021కి వచ్చింది. అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 12th April 2021. అంటే 12th April 2001 అనేది మనకు లాస్ట్ డేట్ అవుతుంది. కాబట్టి ఈ లాస్ట్ డేట్ లోపల మీరైతే ఇవి అప్లై చేసుకోవాలి. ఓకే, ఇదే అండి నా వీడియో. మీకు ఒక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మరిన్ని అప్డేట్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను చేసిన వీడియోస్ మీకు ఎంబెడెడ్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ అండి.